తనంలే. ఇప్పుడు అది నీకు ఎందుకు అయింది? ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో ఆమెకి రాంగ్ కన్వే అయింది, అది కూడా నామినేషన్స్ వరకు వెళ్ళింది కాబట్టి అది పెద్ద మ్యాటర్ అయింది. నువ్వు ఆ మాట ఆ టాపిక్ అది అనడం నేను తప్పు, వెళ్ళడం వరకు అయ్యింది. ఒకవేళ నామినేషన్స్ లేకుండా చాలా టాపిక్స్ అయ్యాయి కదా, చాలా డబుల్ మీనింగ్ వర్డ్స్ వెళ్తున్నాయి, చాలా ఎటకారంగా మాట్లాడుతున్నాయి. నామినేషన్ వరకు వెళ్ళింది అంటే నామినేషన్ తీసుకొచ్చింది తను, అదే అంటున్నా. ఫస్ట్ తనే తీసుకొచ్చింది, తనే తను తీసుకొచ్చింది అని నేను చెప్పేసా. నేను సారీ, తను తీసుకొచ్చినప్పుడు నువ్వే నువ్వు మాట్లాడాలి, నేను గేట్ తీసేసి వెళ్ళిపోతాను అన్నీ ఎందుకంటాం. మరి పౌర్షంకి వెళ్ళి మాటలు కాదు, నా మనసులో నేను అనుకున్నది ఏంటంటే నేను ఆ విధంగా ఆలోచించాను. నేను ఒక ఫన్నీ వేలో అనిపించలేదు, తనకి అనిపించలేదు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అదే అంటున్నాను, అదే అంటే మన మనుషులకి బయట మనుషులకి తేడా ఏంటంటే అదే. మన మనుషులు అంటే మనతో ప్రతిసారి ఉంటారు కాబట్టి మన మాటలు అర్థం చేసుకుంటారు. అసలు నాకు చాలా ఫెండింగ్ అనిపించింది, ఎందుకు అంటే నేను అసలు ఇంత పెద్దది నామినేషన్ లో నేను ఆమె ఒక మాట నేను నామినేట్ చేసినందుకు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఎవరైనా ఎవరిని నామినేట్ చేసుకోవచ్చు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. ఆ ఏదైతే గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అన్నాను, నేను దాన్ని చాలా ఫీల్ అయ్యి తర్వాత కూడా ఈ ఫ్రిస్కింగ్ బూత్ దగ్గర కూడా నేను ఇట్లా హగ్ చేసుకుని ఇట్లా ముఖం తిప్పేసుకుంది. నాకు ముఖం మీద ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకెట్లా అనిపిస్తే, కనీసం ఆమె ట్రై కూడా చేయట్లేదు వచ్చి మాట్లాడడానికి. నేను ఇందాక కూడా ఇంకా అలా చేసేసరికి ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ టు యూ, ఐ వాంట్ గివ్ ఇట్ టు అఖిల్ అని చెప్పాను. మరి ఇంకేం చెప్పాను, ఆమె రెడీగా లేదు కనీసం కూర్చొని మాట్లాడుకోవడానికి.